మండలంలోని నిజాంపేట్ గ్రామంలో ఉండే బండారి లేఅవుట్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి వాట్సాప్ ద్వారా రిజైన్ చేసినట్టు కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ప్రెసిడెంట్ నరసింహారెడ్డి రాజీనామా చేసినందుకు బండారి లేఅవుట్ మరల కొత్త బాడీని ఎన్నుకోవాలని అన్నారు. గత ప్రెసిడెంట్ నరసింహారెడ్డి కాలనీకి ఎన్నో సేవలు అందించారని కమ్యూనిటీ హాల్ రోడ్డు మంజీరా నీళ్ల కోసం ఎన్నో తిప్పలు పడి వారు సాధించారు వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పుడు మరల ఎన్నికలు పెట్టి వారిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటామని తెలియజేశారు. గత 3 సంవత్సరాలుగా సెక్రటరీ లెక్కలు చూపడం లేదని గత సంవత్సరం జూన్లో అడిగితే ఆగస్టులో చెప్తామని అన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి లెక్కలు చెప్పలేదని అన్నారు. కనుక బండారి లేఅవుట్ ఎన్నికలు జరిపి కొత్త జనరల్ బాడీని ఎన్నుకోవాలని కోరుతున్నామని అన్నారు. టు ఫార్మ్ ద న్యూ కమిటీ వి సిన్సియర్లీ రిక్వెస్ట్ దెమ్ టు సీ ద డెవలప్మెంట్ యాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ దెన్ ఓట్ బ్యాంక్స్. చెప్పండి సార్, బండారి లేఅవుట్ కమిటీ రద్దయిందని అన్నారు, దీని గురించి మీరు ఏమైనా విధంగా స్పందిస్తారు? యాక్చువల్గా మేము 2015లో ఈ కమిటీ చేసినప్పుడు కాలనీలో ఉన్న వాళ్ళే సెక్రటరీగా ఉండాలని చెప్పి చెప్పాం. దాని నిమిత్తం గత 2 టర్మ్స్ కూడా అలా ఉన్నారు. ఇప్పుడు ఈ టర్మ్లో కూడా సెకండ్ టర్మ్లోకి వచ్చేవాడికి ఇక్కడ ఉన్న సెక్రటరీ కాలనీలో ఉన్న సెక్రటరీ అవుట్ ఆఫ్ స్టేషన్, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే కాలనీ అవుట్ సైడ్ ఉన్నాడు అని మేము కొద్దిగా పాయింట్ చేసాం. అప్పటి నుంచి కొద్దిగా నేను కాలనీలో వర్కింగ్ ప్రెసిడెంట్ని, నా పేరు పడాలి అనిపిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు గత 3 ఇయర్స్ నుంచి అకౌంట్స్ చెప్పట్లేదు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్న వాళ్ళు చేస్తారు. మేము ఇదే విషయం గురించి గత సంవత్సరం జూన్లో అడిగితే ఆగస్టులో చెప్తాను. అప్పటి నుంచి అసలు అకౌంట్లు లేవు, మీటింగ్లు లేవు, ఎవరు జనరల్ బాడీ మీటింగ్లు లేవు. నా రీసెంట్లీ ప్రెసిడెంట్ గారు కూడా రాజీనామా చేశారు, ఇప్పుడు కొత్త బాడీని ఎన్నుకోవాలని చెప్పేసి అనుకున్నాం. దాని గురించి కొద్దిగా మీరు సహకరిస్తే మొత్తం పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ లేదు, మేము కొత్త బాడీని ఎన్నుకొని రైట్ టు పర్సన్, మాకు ఏంటంటే రైట్ పర్సన్ నరసింహారెడ్డి ఓల్డ్ ప్రెసిడెంట్ని మళ్ళీ మేము రీఎలక్ట్ చేసుకుంటాం, బాడీని చేంజ్ చేసుకుంటాం, సెక్రటరీని చేంజ్ చేసి కొద్దిగా ఎక్స్ట్రా కొద్దిగా మూమెంట్స్ కొద్దిగా చేసుకోవాలి. ఈ కమ్యూనిటీ వాళ్ళు సాధించుకున్నాం, అది కూడా కొద్దిగా డెవలప్ అవ్వాలి. ఇంచుమించు గత డిసెంబర్ నుంచి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఉన్నది ప్రభుత్వం కూడా, దాని గురించి మేము ఎదురుకు వెళ్ళకపోతున్నాం. పార్క్ ఒకటి డెవలప్మెంటు, ఈ కమ్యూనిటీ హాల్ ఒకటి, కొన్ని ఇమ్యూనిటీస్ కూడా రోడ్లు కూడా బాగాలేదు. ఇవన్నీ కొంచెం చేసి పెడతారని సభాముఖం మొత్తం అందరూ ప్రజాప్రతినిధులందరూ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. పాత ప్రెసిడెంట్ రిజైన్ లెటర్ ఏమన్నా ఇవ్వడం జరిగింది? లేదు, ఓన్లీ వాట్సాప్ గ్రూప్ రిజైన్ లెటర్ నేను రిజైన్ చేస్తే నేను నేను రిజైన్ చేయలే, అంటే మనస్పర్ధలు వచ్చినాయి అంతే. ఓకే, మనస్పర్ధలు వచ్చి వాట్సాప్ గా వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.